సభకు నమస్కారము, ఇక్కడికి వచ్చిన వారికి నమస్కారము, మా కేటీఆర్ సార్ కు నమస్కారము, రావణ సార్ కు, మా మంత్రి మల్లారెడ్డి గారికి, మేజర్ గారికి, డిప్యూటీ మేజర్లకు, వచ్చిన వారికి అందరికీ నమస్కారం. సమయం లేదు కాబట్టి ఆ రోజు వచ్చిండు మా కేటీఆర్ సారు, పట్టాలు ఇస్తారు మాట ఇచ్చిండు, ఈ రోజు వచ్చిండు పట్టాలు ఇస్తుండు మన కేటీఆర్ సారు. ఈ మహిమ, ఈ ఘనత, ఈ పుణ్యం, ఈ కృషి, ఈ పట్టుదల మొత్తం కేటీఆర్ సార్కే దక్కాలని అందరికీ మనవి చేస్తున్నా. మా కేటీఆర్ సార్ అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎలా ఉందయ్యా ఆనాడు ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నాడు. నాకు నాలుగు రూములు లేవు, రేకులు లేవు, ఇవాళ గోడ కంట గుడిసెలు వేసుకొని ఉన్నావు, శిల్పాల చెట్లు, కంచ బిల్డింగులు లేవు, మిత్తలు లేవు, నీళ్లు లేవు, బోర్లు లేవు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎక్కడ చూసినా నీళ్లు, ఎక్కడ చూసినా గంగా. ఇవాళ మిషన్ బగారా చూడాయి, మా కేటీఆర్ మిషన్ బగారా నీళ్లు తెచ్చిండు. మా సారు, మా సార్ని చూడాలనుకున్నా, మా సార్ని కలిసి వేయాల, నాకు సంతోషం సారు. అయితే సారు శిల్పాల చెట్లు, కంచెలు, పాములు, తేళ్లు రూములు లేవు సారు. మేము కష్టపడ్డాం సారు, జవహర్ నగర్ లో కష్టపడకుండా బతికినాం సార్. ఆ రోజు నిజంగా తెలంగాణ ప్రభుత్వం వస్తుందని నాకు తెలియదు సారు. మా కేసీఆర్ ఉపాధి ఉండు నిరారధిక చేసి ఇవాళ నేను ఇంకో బట్ట కట్టుకొని హాస్పిటల్లో పాలయ్యిండు. మా సారు టీవీలో చూస్తా సచ్చిపోయిండు కేసీఆర్ అన్నాడు, కానీ చచ్చిపోలే. యమధర్మదాసుడి కొట్లాడి దివి నుండి వివికి దిగొచ్చిండు మన గురించి, దివి నుండి వివికి దిగొచ్చిండు మన కేసీఆర్. నాన్న, నా కేసీఆర్ పులి బిడ్డ, టైగర్. ఆయన మాటలో పవర్, ఆయన నడకలో పవర్, ఆయన ఆయన అంటే ఎవరు మాస్, మాస్, మా కేసీఆర్ మాస్, మా కేటీఆర్ మాస్. తండ్రికి తగ్గ తనయుడు మా కేటీఆర్ సారు. చల్లగా బతకాలే, నువ్వు సీఎం కావాలే, మళ్ళీ జవహర్ నగర్ కు రావాలే, మా పేదలను ఆదుకోవాలి సార్, మా పేదలను కంట కనిపెట్టాలి. ఏ ప్రభుత్వం మాకు ఎవరు చేయలే సారు. ఇవాళ గల్లకి రేసుకొని మల్లారెడ్డి మంత్రి పుణ్యం అంటూ కేసీఆర్ దగ్గరికి పోయి అన్ని పనులు చేపించుకొస్తుండు అంజనేయులు భక్తుడు. ఇవాళ పర్వతం కొండమైనట్టు ఈ తెలంగాణలో వచ్చాక మా జవహర్ నగర్ కొండపై కేసీఆర్ ముందలు పెడుతుండు, ప్రతి పని కేసీఆర్ చేస్తుండు. ఇవాళ చామకూర మంత్రి మల్లారెడ్డి తీసుకుపోయి పరిస్థితి చెప్పి మా పనులు చేపిస్తుండు. 2 కోట్లు ఇచ్చిన ఘనత మా కేటీఆర్ది, తెచ్చిన ఘనత మా మంత్రి మల్లారెడ్డిది. ఈ రోజు పట్టాలు ఇస్తుండయ్యా, పట్టాలు ఇస్తుండీ, 400 పట్టాలు ఇస్తున్నా అని మాట ఇచ్చిండు, తెచ్చిండి అని నిరూపించిండు. ఇటువంటి వాళ్ళు ఈ రోజు ఆడవిల్ల పుట్టిందంటే భారం అవుతుందయ్యా. కలిహాని లక్ష్మి, నువ్వు 120,000 ఒక ముసలోడు చెప్పిండు. నేను 7 బిడ్డలకన్నా నాకు ఒక్క కొడుకుండు, 7 బిడ్డల పెళ్ళిళ్ళు 8 నెలల్లో 8,40,000 రూపాయలు వచ్చినాయి. కేసీఆర్ రోడ్ల మీద భోజనాలు, అంగమ్మళ్ళు, ఆశా వర్కర్లు, ఈ రోజు వరకు కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారకు. మా కేసీఆర్ 2,000 ఇస్తుండు, వాళ్ళు ఇవ్వట్లా 4,000 ఇవ్వలేయరు. మా కేసీఆర్ చల్లగా బతకాలి, మళ్ళీ మళ్ళీ ఆయనే ప్రధానమంత్రి కావాలి, మా కేటీఆర్ సీఎం కావాలి. మా కోరిక అదే. ఒంటరి మహిళ, బీడి కార్మికులు, కురువ గొల్లోళ్లకు 24 గంటల కరెంట్ ఇచ్చిందయ్యా. అప్పుడు ఇన్నేళ్ళు సంతోషం జాయితే